హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రషీద్. మీరు చూస్తున్నా రషీద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ స్పీకర్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. మినీ మష్రూమ్ బ్లూటూత్ స్పీకర్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అనేది, ఈ స్పీకర్ గురించి అన్బాక్స్ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది ప్యాకేజ్ అనేది ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్యాకేజింగ్ అనేది చాలా బాగా చేసి బ్యాగ్ బాగుంది, ప్యాకేజింగ్ అనేది బాగుంది చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొన్నిసార్లు ప్యాకేజింగ్ అనేది బాగా చేస్తారు, కొన్నిసార్లు ప్యాకేజింగ్ అనేది బాగా చేయరు. ఈసారి ప్యాకేజింగ్ చూసినట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చూసినట్టయితే ప్యాకేజింగ్ అనేది ఇలా ఉంది అండ్ అలాగే ఇది 230 grams ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక స్టిక్కర్ మీద స్పీడ్ పోస్ట్ ఉంది, ఆ తర్వాత నా అడ్రస్ అలాగే ప్రోడక్ట్ నేమ్ ఉంది. ఇక్కడ మినీ మష్రూమ్ పోర్టబుల్ బ్లూటూత్ మొబైల్ ట్యాబ్లెట్ స్పీకర్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్ మోడల్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్ యూ ఫర్ బయింగ్ ఫ్రమ్ కేస్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వచ్చి కేస్ట్ వాళ్ళది, అంటే ఆ సెల్లర్ అనేది దీన్ని అమెజాన్లో సేల్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, ఆ తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇది నెక్స్ట్, ఇది ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు దీన్ని నేను అన్బాక్స్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని స్టిక్కరింగ్ అని తీసేసాను. ఇప్పుడు లోపల ప్రోడక్ట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. చూద్దాం ఫస్ట్, దీన్ని చూద్దాం స్టిక్కరింగ్ ఏముందో దీంట్లో. ఇది బిల్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు కేస్ట్ ప్రోడక్ట్ అని ఇక్కడ రాస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఆర్డర్ అమౌంట్ 435 rupees ఫ్రెండ్స్. ఛార్జ్ అనేది పట్టింది దీనికి. ఓకేనా, అంతే. ఇది దీని యొక్క బిల్లు, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపలే ఉందో చూద్దాం. అంతే, లోపల ప్రోడక్ట్ ఉంది ఇంకా. అంటే ఫ్రెండ్స్, ఇంకా లోపలేం లేదు చూడొచ్చు. అంటే ఈ బిల్లు, ఆ తర్వాత ఇది ఏందో చెక్ చేస్తాను ఏందో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇది ఉంది. ప్రోడక్ట్ అనేది పక్కన పెడదాం, ఇది ఏందో చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎంతో స్టెయిన్లెస్ ఉంది స్టీల్ అనేది. ఇది ఎందుకు యూజ్ అవుతుందో నాకు కూడా తెలీదు, నేను చెక్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే వుడ్ అనేది ఉంది ఇక్కడ, ఇక్కడ వుడ్, తర్వాత ఇది మొత్తం స్టీల్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ప్రోడక్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ మీకు నాయిస్ అనేది రావచ్చు, ఇక్కడ వర్షం అనేది పడుతుంది అందుకోసం మీకు నాయిస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెక్ చేస్తాను, దీన్ని ఓపెన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా బాగా చేశారు ప్రోడక్ట్ అనేది, సెక్యూర్గా ఉంది ఇది మొత్తం. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు మ్యూజిక్ అని హెడ్లైన్ ఉంది. తర్వాత సపోర్ట్ ఫోన్ ల్యాప్టాప్ ట్యాబ్లెట్ పీసీ సపోరి టీఎఫ్ కార్డ్ మినీ మైక్రో కార్డ్. ఆ తర్వాత సెకండ్ చూసినట్టయితే మాడ్యులర్ బడ్డీ జాక్ డిజైన్, కనెక్ట్ ఏ రో ఆఫ్ మినీ స్పీకర్స్ టు గెట్ జార్ డ్రాపింగ్ ఆడియో పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పాండెడ్ బీఎక్స్ఎస్ బాస్ ఎక్స్పాన్షన్ సిస్టమ్ డ్రైవ్స్ ఏ ఫుల్లర్ రీచర్ లో అండ్ రెస్పాన్స్. అండ్ లాస్ట్ చూసినట్టయితే న్యూ లార్జర్ 4-5 mm డ్రైవర్ డెలివర్స్ ప్రిసైజ్ హైట్ హైస్ ఫర్ సూపర్ బి సౌండ్. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్టు ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ మినీ స్పీకర్ అంటే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్పీకర్ స్పెసిఫికేషన్స్ సపోర్ A2DB AVR CP హెడ్సెట్
హ్యాండ్స్ ఫ్రీ ప్రొఫైల్. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే V3.0, ఆ తర్వాత వర్కింగ్ రేంజ్ అప్ టు 10 మినిట్స్, వర్కింగ్ టైమ్ 5 అవర్స్, డైమెన్షన్ 60x60s 50 mm, నెట్ వెయిట్ చూసుకుంటే 230 గ్రామ్స్ ఉంది దీని వెయిట్, స్పీకర్ 50 mm, ఆ తర్వాత లౌడ్ స్పీకర్ అవుట్పుట్ 3 వాట్స్ ఉంది, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 280 Hz/16 kHz, సిగ్నల్ టు నాయిస్ 95 dB, డిస్టార్షన్ 0.5%, బ్యాటరీ వోల్టేజ్ కెపాసిటీ చూసినట్టయితే 520 mAh బ్యాటరీ, బ్యాటరీ ఛార్జింగ్ వోల్టేజ్ చూసినట్టయితే 5 వోల్ట్ ప్లస్ 0.5 వోల్ట్, బ్యాటరీ ఛార్జ్ టైం చూసినట్టయితే 2 అవర్స్. నేను ఇక్కడ ఇక్కడ చూసినట్టు ఏమి రాదు, మ్యూజిక్ మినీ స్పీకర్ ఉంది ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మోడల్స్ అనేది చేంజ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, స్టిక్కరింగ్ అనేది చేంజ్ అయ్యి ఉంటుంది, చూడొచ్చు ఇక్కడ చేంజ్ అయింది, పేరు కూడా SA0U S7 0U ఈ విధంగా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ అనేది ఇంకేం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే మేడ్ ఇన్ చైనా. ఓకే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లోపల ప్రోడక్ట్, ఆ తర్వాత యూఎస్బి కేబుల్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది టైప్ సి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది టైప్ సి. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ స్మూత్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ స్పీకర్ అనేది ఉంది. ఓకే, ఇది యెల్లో కలర్లో వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి పోర్ట్ అనేది ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇది వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి టీఎఫ్ కార్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మరియు ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ చూసినట్టయితే ఇది యూఎస్బి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రాస్తున్నారు ఇక్కడ టీఎఫ్ కార్డ్ పెట్టుకోవడానికి. అండ్ అలాగే ఇది వాల్యూమ్ సౌండ్ అనేది పెంచుకోవడానికి, ఆ తర్వాత తగ్గించుకోవడానికి నెక్స్ట్ బటన్ ఉంది ఇక్కడ స్కిప్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉంది దీంట్లో. ఓకే, ఇక్కడ బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది ఇది బ్లూటూత్కి. ఇక్కడ మనం చూడొచ్చు ఆన్ ఆఫ్ బటన్, యూఎస్బి, మేడ్ ఇన్ చైనా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎక్కడైనా కరెక్ట్గా స్టాండ్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు స్టాండ్, ఇక్కడ ఎక్కడైనా కరెక్ట్గా స్టాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా పోర్టబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్ అనేది వచ్చింది చూసి ఫ్రెండ్స్, చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఆఫ్ చేసి ఆఫ్ చేస్తాం, చూడండి సౌండ్ అనేది మీరే గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, స్పీకర్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు లైటింగ్ చూడొచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, లైటింగ్ అనేది నేను ఈ ఫోన్లో ఉన్న లైటింగ్ అని ఆఫ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని లైటింగ్ చూడొచ్చు, నేను లైట్స్ అనేది ఆఫ్ చేసేసాను. ఇక్కడ మీరు లైటింగ్ చూడొచ్చు, ఎల్ఈడి లైటింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు ఏదైనా వీడియో రికార్డింగ్ చేసినప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చేసినట్టు చాలా బాగుంది ఎల్ఈడి లైటింగ్ అనేది. ఓకేనా, టోటల్ లైట్స్ అనేది ఆఫ్ చేసేసాను. ఇక్కడ లైటింగ్ అనేది డిస్కో లైట్స్ అనేది వస్తున్నాయి, ఎల్ఈడి లైటింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అనేది. ఇప్పుడు ఏదైనా సాంగ్ అనేది ప్లే చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్లో నేను బ్లూటూత్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు స్కాన్ చేసి చూస్తాను,
ఈ డివైస్ యొక్క బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు THS1U0 అని వచ్చింది. దీన్ని పేరింగ్ అని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మొబైల్లో సాంగ్ అనేది ప్లే చేస్తాను. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రింగ్ టోన్ అనేది ప్లే చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు రింగ్ టోన్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ఈ కేబుల్ అనేది యూస్ చేయాలి. మీ దగ్గర ఏదైనా ఛార్జర్ ఉంటే ఆ కేబుల్ని తీసి ఈ కేబుల్ అనేది పెట్టి మీరు యూస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీన్ని ఛార్జింగ్ పెట్టాను. మీరు స్విచ్ ఆఫ్ చేసైనా ఛార్జింగ్ పెట్టచ్చు, లేకపోతే స్విచ్ ఆన్ చేసైనా ఛార్జింగ్ పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ కనుక అయిపోయినట్టయితే దీని లైటింగ్స్ అనేది ఎరుగుతూ ఉంటాయి. మీరు స్విచ్ ఆఫ్ అనేది చేసేయండి. ఓకేనా, ఛార్జింగ్ పెట్టడానికి మీరు దీన్ని చూసుకొని దీని లోపల ఇన్సర్ట్ అనేది చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా మీరు ఇది పైన ఉండాలి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, దీని సింబల్, ఈ సింబల్ అనేది పైన ఉండాలి. ఇది కింద వచ్చినట్టు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మీరు ఇన్సర్ట్ అనేది చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్సర్ట్ చేశాక ఈ కేబుల్ అనేది మీరు ఛార్జర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీ దగ్గర ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు రిమూవ్ చేసేయండి ఇక్కడ నుంచి. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి వచ్చిన ఛార్జర్ అనేది, ఈ దీనికి వచ్చిన ఛార్జర్ అనేది మీరు దీంట్లో ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్సర్ట్ చేశాక ఇప్పుడు మీరు ఛార్జింగ్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వైర్ కూడా కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మీరు రిమూవ్ చేసుకొని ఈ కేబుల్ అనేది పెట్టుకోండి. ఛార్జింగ్ ఎక్కాక మీ అఫీషియల్ మామూలుగా బేసిక్ ఉంటుంది కదా, దీన్ని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యూస్ చేయాల్సి వస్తుంది. దీనికి ఇలాంటిది ప్లగ్ అనేది ఇవ్వలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూపించాను ఫ్రెండ్స్, నేను మీకు ఇది ఎందుకు యూజ్ అవుతున్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది ఎందుకు యూజ్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మీరు దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూసారా ఫ్రెండ్స్, దీంట్లో మీరు దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసుకొని మీరు ఈ విధంగా యూస్ అనేది చేసుకోవచ్చు. కొంతమందికి ఈ షేప్లో వస్తుంది, కొంతమందికి స్టార్ సింబల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, ఇలాంటి స్టాండ్ అనేది. ఓకేనా, ఈ విధంగా యూస్ చేసుకొని మీరు దీన్ని యూస్ అనేది చేసుకోవచ్చు రండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీన్ని వాల్యూమ్ అనేది ఎలా చేంజ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ HD కార్డ్ అనేది పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్, మీరు HD కార్డ్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. FM మోడ్ ఇక్కడ మీకు ఈ విధంగా కాకుండా ఈ విధంగా మీరు రివర్స్ అని పెట్టి దీంట్లో HD కార్డ్ పెట్టాక ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా పెట్టాక ప్రెస్ చేయండి. ప్లే బై TF కార్డ్ పెట్టాక ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది, అప్పుడే మీకు ఇది ఇన్సర్ట్ అయింది చూడండి. సాంగ్ అని ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని స్టాప్ చేయాలంటే సాంగ్ని పాస్ చేయాలంటే, స్టాప్ కాకుండా పాస్ చేయాలంటే చూడండి ఈ బటన్ కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వీల్ అనేది, దీని మీద మీరు సింపుల్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే సాంగ్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మీరు నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలంటే ఇక్కడ మీరు
ఈ విధంగా ఎనాలి. అండ్ అలాగే వాల్యూమ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రాసింది చూడండి, బ్లూటూత్ ఎనేబుల్ చేయాలన్నా ఈ బటన్ యూస్ చేయాలి, అండ్ అలాగే సాంగ్ని చేంజ్ చేయాలన్నా ఈ బటన్ యూస్ చేయాలి, అండ్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాలన్నా కూడా ఇది యూస్ చేయాలి. అండ్ అలాగే మైక్ యూస్ చేయాలన్నా ఇక్కడ మీకు మైక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని మైక్ ఫ్రెండ్స్, దీన్ని మైక్ యూస్ చేసుకోవచ్చు మీరు, కాల్స్ కూడా మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని సాంగ్ ప్లే చేసి చేసేస్తాను చూడండి, ప్లే సాంగ్ ప్లే చేశాక వాల్యూమ్ డౌన్ ఆ తర్వాత ఆఫ్ చేస్తాను. చూద్దాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ సాంగ్ అనేది సౌండ్ అనేది తక్కువ చేశాను, తక్కువ చేస్తే ఇలాంటి సౌండ్ వస్తుంది మీకు. అండ్ సాంగ్ని నేను అంటే ఓకేనా ఫ్రెండ్స్, నేను దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసి మీకు చూపించాను సౌండ్ అనేది ఎలాగుందో మీరే గమనించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అలాగే ఇది యూఎస్బి పోర్ట్ అనేది ఇచ్చారు, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసినట్టయితే ఇది అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఆ తర్వాత వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.